Hi friends, welcome to the channel profitmaster.in. Nenu RP. Ee video lo manam ee roju Nifty and Bank Nifty futures mana levels prakaram ela trade chesamo ade vidhanga repatiki levels ela unnai special ga Nifty Bank Nifty futures trading kosam manam etlanti levels use chestamo total ga breakout trades ela chestamo ivanni kuda ee video lo chuddam. So manam ninna video lo anukunnam మనకి నిఫ్టీకి బ్రేక్అవుట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన ట్రేడ్ ఎలా ఉండాలి అనేది. సో మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం అది ఎట్లా అయిందనేది. సో ఇక్కడ మనం నిన్న అనుకున్నది ఒకవేళ 17,312 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే అక్కడ మనం బై చేస్తాం. అదే డౌన్ సైడ్ 17,179 బ్రేక్ అయితే కూడా అది సెల్లింగ్ పాయింట్ అనుకున్నాం. సో బైకి టార్గెట్ సెల్కి టార్గెట్ అదేవిధంగా స్టాప్ లాస్ ఇవన్నీ కూడా మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసాం. కాకపోతే ఈరోజు టోటల్గా ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాదాపుగా 400 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో 16,890 నుంచి 840 ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఒక డైలీ డిమాండ్ జోన్ ఇది యాక్చువల్గా. సో అక్కడ బౌన్స్ అయింది, రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో కాకపోతే మన రూల్స్ ప్రకారం ఈరోజు నిఫ్టీలో మనం ట్రేడ్ ఏం చేయలేదు, ఒక బ్రేక్అవుట్ ట్రేడ్. సో అదర్ మెథడ్స్లో చేసుకోవచ్చు, బట్ మన రూల్ ప్రకారం ఈ రూల్స్ ప్రకారం అయితే ఈరోజు ఎలాంటి ట్రేడ్ జరగలేదని చెప్పొచ్చు. సో మనం డిమాండ్ సప్లై రూల్స్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది 840-850 ఈ లెవెల్స్లో. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బౌన్స్ అయింది. సో ఇక్కడ బౌన్స్ అయిన తర్వాత మనం ఒక బై ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ ఉండేది. సో కొంచెం ప్రాఫిట్ టార్గెట్ కూడా మంచి టార్గెటే వచ్చింది. కాకపోతే అది మన రూల్స్ కాదు, మనం అనుకున్న రూల్స్ ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడ్ మన లెవెల్స్ ప్రకారం ఎలా జరుగుతాయి అనేది మనం టెస్ట్ చేస్తున్నాం. సో దాని ప్రకారం అయితే రాయితే రేపటికి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రేపు మనం ట్రేడ్ చేయటానికి అంటే 23వ తారీఖు నిఫ్టీ ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేయటానికి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో రేపు మనకి లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే 17,218 కన్నా పైన సస్టైన్ అయ్యి, అంటే మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయ్యి, సో దీనికన్నా పైన సస్టైన్ అయితే మనకి ఒక బై ఎంట్రీ ఇస్తుంది. సో స్టాప్ లాస్ 0.25% మనం పెట్టుకోవాలి. అదేవిధంగా డౌన్ సైడ్ 17,085. సో ఈరోజు 17,061 దగ్గర మనకి క్లోజ్ అయింది. సో 17,085 కన్నా కింద ట్రేడ్ అవుతూ ఉంటే మనం దాంట్లో షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని, సో ప్రైస్ ఎట్లా ఉండాలి కంపల్సరీ మధ్యలో ఉండాలి, మధ్యలో నుంచి బ్రేక్అవుట్ చేయాలి. సో ప్రైస్ ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయితే దీని లోపలికి వచ్చి డౌన్ సైడ్ బ్రేక్ అన్న చేయాలి, లేదా అప్సైడ్ ఓపెన్ అయితే డౌన్ సైడ్కి వచ్చి అప్సైడ్ బ్రేక్ చేయాలి. ఎలా ఉన్నా కానీ మనం బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూడాలి. బ్రేక్అవుట్ ట్రేడ్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేయాలి, క్యాండిల్ క్లోజ్ దీనిపైన కావాలి. సో ఇవి రూల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు రేపటికి నిఫ్టీలో. సో నిఫ్టీ ఫ్యూచర్స్లో రేపటికి ఇవి లెవెల్స్. దాంతోపాటుగా మనం ఒకవేళ మనం బై చేస్తే మన టార్గెట్ 17,287, సెల్ చేస్తే 17,020, ఇట్లా టార్గెట్ పెట్టుకొని మనం రేపు ట్రేడ్ చేద్దాం. దాని ప్రకారం మనకి ఎలా వస్తుందో ఒకసారి రేపు మళ్ళీ మనం రివ్యూ చేసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకి ట్రేడ్ వచ్చింది ఈరోజు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంత లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వచ్చింది. సో ఇక్కడ మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఏంటంటే 17,815 కన్నా పైన ఉంటే మనం బై చేస్తాము, లేదా 37,815 కన్నా పైన ఉంటే బై చేస్తాము, 37,523 కన్నా కింద సెల్. సో మన ఇక్కడ బ్రేక్అవుట్ లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ సో ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ ఈ డౌన్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్కి వెళ్ళింది. హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయింది, 37,523ని ఇక్కడ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత మనకి క్లోజింగ్ 37,327. సో మనం అనుకున్న ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్తే మన సెల్ సైడ్ టార్గెట్ 37,372. సో మన లెవెల్ వచ్చేసింది. సో మన ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి ట్రేడ్ వచ్చింది, బట్ నిఫ్టీలో మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ రాలేదు. సో రేపటికి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్కి రేపటికి మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలంటే ఈ లెవెల్స్ మనం నోట్ చేసుకోవాలి. 37635 కన్నా పైన మనకి క్యాండిల్ క్లోజ్ అయితే మనం బై చేస్తాం. అట్లనే సెల్ సైడు 37349, సో 327 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. సో హై లెవెల్కి వచ్చి 347 కన్నా పైకి వెళ్ళి దానికన్నా కింద క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే అక్కడ మనం సెల్ చేసుకుంటాం. సో రెండింటికి స్టాప్ లాస్ 0.25% అండ్ టార్గెట్స్ వచ్చి మనం బై చేసినప్పుడు 37788 టార్గెట్ తీసుకోవాలి. అట్లనే మనం సెల్ చేసినప్పుడు 37198 మన టార్గెట్ ప్రైస్ లాగా తీసుకోవాలి. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం రేపు ట్రేడ్ చేద్దాం, అంటే 23వ తారీఖు ట్రేడ్ చేద్దాం. ట్రేడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం రివ్యూ చేద్దాం మన లెవెల్స్ ఎలా పనిచేస్తాయి. సో ఇట్లా కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వచ్చినప్పుడు ఎంత లాస్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఐడియా వస్తుంది. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసి చూద్దాం రేపు. అదేవిధంగా ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం నిఫ్టీ చార్ట్ వేసుకొని. సో నిఫ్టీ మనం అనుకున్న రేంజ్ ఎక్కడ బ్రేక్ కాలేదు. సో ఓవరాల్గా బ్రాడ్ రేంజ్ అనుకున్నాం కదా మనం 16,840 or 800 నుంచి 17,500 ఒక పెద్ద రేంజ్ ఉంది మనకి, ఆ రేంజ్ ఇంకా బ్రేక్ కాలేదు. సో కాకపోతే ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ ఏదైతే ఓపెన్ అయిందో, సో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, అది ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న లెవెల్ దగ్గరే ఓపెన్ అయింది. ఎక్కడైతే మనం సపోర్ట్ తీసుకుంటాం అనుకుంటున్నామో 16,840, 850 ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత అక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకొని మంచి ర్యాలీగా వచ్చి క్లోజ్ అయింది. సో ఈ ఇది కొంచెం మనం అప్సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ 17,200 లెవెల్ వరకు కూడా, కాకపోతే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది మరీ హయ్యర్ లెవెల్లో. సో ఇప్పుడు బ్రాడ్గా చూస్తే రేంజ్ ఎక్కడ బ్రేక్ కాలేదు, అదే రేంజ్ ఉంది. కాకపోతే ఇది రేంజ్ పెద్దది అండ్ ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది మంత్లీ ఎఫ్ అండ్ ఓ, సో వొలటాలిటీ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంది, మనం విక్స్ చూస్తే 26.66 విక్స్ చాలా హైలో ఉంది. సో మనం కాషియస్గా ఉండాలి అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హై విక్స్ ఉంది బయ్యర్స్కి చాలా కరెక్ట్ కాదు, ఎందుకంటే విక్స్ చాలా హై ఉన్నప్పుడు ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే విక్స్ తగ్గిపోతుందో ప్రీమియమ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎస్పెషల్గా ఆప్షన్ బయ్యర్స్. నెక్స్ట్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో రేపు కొంచెం రేంజ్ బౌండే ఉండొచ్చు, మరీ ఎక్స్ట్రీమ్ మూమెంట్ ఉండకపోవచ్చు మార్కెట్లో. సో ఇంట్రాడే వొలటాలిటీ ఉండొచ్చు అది. సో హైయర్ లెవెల్లోకి వస్తే మాత్రం మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెజరే వస్తుంది, అరౌండ్ 17,300-350 లెవెల్స్ వస్తే మాత్రం మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, కొంచెం కాషియస్గా ఉండాలి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అనుకున్న రేంజ్ అయితే బ్రేక్ కాలేదు, 36,880 అండ్ హయ్యర్ సైడ్ 38,400. సో ఓపెనింగ్ ఆ లోయర్ ఎడ్జ్లో ఓపెన్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హయ్యర్ లెవెల్లో 37,450 ఏదైతే ఉందో అది మంత్లీ పివట్ లెవెల్ ఉంది, అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ కనపడుతుంది. సో ఓవరాల్గా రేంజ్లోనే ట్రేడ్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇది బ్రాడ్గా చూస్తే కొన్ని స్టాక్స్ లిస్టు తీసుకుందాం మనం, కొంచెం బుల్లిష్ మూమెంట్ ఉన్న స్టాక్స్. సో ఈ స్టాక్స్ కొంచెం మీరు మానిటర్లో పెట్టుకోండి, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, చోలా ఫైనాన్స్, ఐషర్ మోటార్, తర్వాత ఫెడరల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, హీరో మోటార్ కార్ప్, హిండాల్కో, లారస్ ల్యాబ్, మారుతి అండ్ మిండా కార్ప్, నేషనల్ అల్యూమినియం, ఓఎన్జిసి అండ్ పీవీఆర్, ఇవన్నీ కూడా కొంచెం నా స్కాన్లో కొంచెం బుల్లిష్ మూమెంటమ్గా ఉన్న స్టాక్స్ లాగా కనపడ్డాయి. సో వీటిల్లో కొంచెం డిప్స్ ఏమైనా వస్తే కొంచెం ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా మనం నీట్గా ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం మన లెవెల్స్ ఏవైతే అనుకుంటున్నాం ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్స్ని మనం ఒక బుల్లిష్ స్కాన్ లాగా వచ్చాయి. సో కొంచెం వీటిలో బుల్లిష్ మూమెంటం ఉండొచ్చు. సో కొంచెం డిప్స్ ఏమైనా వస్తే వీటిలో బయ్యింగ్ ఆపర్చునిటీ కోసం చూడండి. సో రేపు వీడియోలో మళ్ళీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఎట్లా ట్రేడ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.